పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2023వ సంవత్సరం ఆగస్ట్ నెల 28వ తేదీ సోమవారం నుంచి 3వ తేదీ సెప్టెంబర్ 3వ తేదీ ఆదివారం వరకు తులా రాశి నుంచి మీన రాశి వరకు ఆరు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఈ ఆరు రాశుల వారికి రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం. తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, తులా రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క దశమస్థాన సంచారం తులారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో ఎప్పుడైతే మీ రాశ్యాధిపతి ఉంటాడో చేసేటటువంటి పని ఏదైనా సరే బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అలా మీరు చేసేటటువంటి పనులు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. కారణం ఏంటంటే రాశ్యాధిపతి వక్రంలో ఉన్నాడు. ఏ గ్రహమైనా సరే వక్రంలో సంచరించేటప్పుడు ధర్మబద్ధంగా చేసేటటువంటి పనుల వలన సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ వారంలో ఈ రాశి వారికి ఊహించినటువంటి విధంగా అధికార యోగం కూడా కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ వచ్చినటువంటి ధనానికి పెట్టేటటువంటి ఖర్చులకు సంబంధం లేకుండా అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే తులారాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే రాశికి 12వ స్థానంలో సంచరిస్తుంటాడో అనవసరమైనటువంటి విషయాలలో తులారాశి వారు ఆవేశాన్ని తెచ్చుకుంటారు. ఆవేశం అనేటటువంటి తులారాశి వారికి ఏమాత్రమూ కూడా పనికిరాదు. 28వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 10:18 వరకు ఉండేటటువంటి సమయమంతా ఈ రాశి వారికి, తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది, యోగాన్ని ఇస్తుంది. అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ 28వ తేదీ సోమవారం నుంచి సోమ, మంగళ, బుధవారం వరకు ఉండేటటువంటి రోజులన్నీ కూడా ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రశాంతమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి ఏ పనైనా సరే విజయం వైపుగా అడుగులు పడుతుంది. 30వ తేదీ ఉదయం 10:18 నుంచి 1వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సమస్యలు కలిగినప్పుడు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయడానికి ప్రయత్నించండి. సంతానపరంగా ఆటంకాలు అనేటటువంటివి లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి. అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది. అలానే వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ శుభకార్యాల కోసం చేసేటటువంటి ఏ ప్రయత్నాలైనా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇక 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం అనేటటువంటిది కనిపిస్తుంది. అనవసరమైనటువంటి చర్చలలో పాల్గొనటం వలన, అనవసరమైనటువంటి విషయాలలో మీరు ప్రమేయం కల్పించుకోవటం వలన సమస్యలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి. ఈ రాశివారు చేయవలసినటువంటి చక్కటి ధ్యానం ఏమిటంటే, లక్ష్మీ ధ్యానం చాలా మంచిది. దానితోపాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశి వారికిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. రాశ్యాధిపతి లాభస్థానంలో సంచరించడం వృశ్చిక రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడో చేసేటటువంటి పనులు బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అవుతాయి. దాంతోపాటు సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బిజినెస్ వైజ్గా తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ బాగా ఫలిస్తాయి. దాంతోపాటు
తల్లికి సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడినటువంటి అనారోగ్యం అంతా తొలగిపోయి అనుకూలంగా మారుతుంది. కానీ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శనిగ్రహం యొక్క వీక్షణ ఉంది. చతుర్థ స్థానంలో ఉండేటటువంటి శనిగ్రహం మీద రవి యొక్క వీక్షణం కూడా ఉంది. అంటే మీ రాశికి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు. అంటే ఎప్పుడైతే రవి వీక్షణం శని మీద పడుతుందో మీ ప్రమేయం లేకుండానే కొన్ని కొన్ని పనులు దగ్గర దాకా వచ్చినట్టు సాగిపోతూ ఉంటాయి. వాటిని ముందుకు కదలచడంలో మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు ఏవైతే మీరు చేయాలనుకుంటారో వాటిలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ ఆర్థికంగా కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి చక్కటి ధనయోగం అనేటటువంటిది ఉంది. ముఖ్యమైనటువంటి కార్యాలలో కనుక కొద్దిగా శ్రద్ధ పెంచి పట్టుదలతో కనుక ప్రయత్నించినట్లయితే మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఒకటి రెండు చిన్న చిన్న పొరపాటు కలిగినప్పటికీ అధైర్యపడకుండా ముందుకు పోవడం వలన సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ వీళ్ళకి 28వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 10:18 వరకు ఉండే సమయంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరుల నుంచి మంచి మాట మంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవ్వటానికి లేదా మీకు చేయూతనివ్వటానికి సహాయ సహకారాలు అందించడానికి నేనున్నాను అంటూ చాలామంది ముందుకు వస్తారు. అలానే 30వ తేదీ ఉదయం 10 నుంచి 1వ తేదీ ఉదయం 9:30 వరకు ఉండే సమయంలో బంధుమిత్రుల యొక్క కలయికతోటి గృహ వాతావరణం చాలా శోభాయమానంగా ఒక పండుగ వాతావరణంలాగా ఉంటుంది. అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏ కార్యం చేపట్టినా సరే సత్ఫలితాన్ని పొందుతారు. 1వ తేదీ ఉదయం 9:30 నుంచి ఇక 3వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో సంతానపరంగా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు శుభ ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయదగినటువంటి పరిహారం ఏమిటంటే ఈ వారంలో నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వలన వృశ్చిక రాశిలో జన్మించిన వారు సత్ఫలితాన్ని పొందుతారు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారిని పరిశీలిస్తే ధనుర్రాశికి ఎలా ఉంది అంటే ప్రస్తుతం అష్టమ స్థానంలో శుక్రుడు వక్రంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు అంటేనే మానసికమైనటువంటి ఆనందానికి ఉల్లాసానికి ఉత్సాహానికి శుభకార్యాలకు లేదా వివాహ ప్రయత్నాలకు ప్రధానమైన కారక గ్రహం. అటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఇబ్బందులుగా మారుతూ ఉంటాయి. మరొకటి ఏమిటంటే ధనుర్రాశికి దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. కుజ వీక్షణం కూడా మీ రాశి మీదనే ఉంటుంది. అంటే ఉద్యోగ స్థలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారు ఉంటారు. అయినప్పటికీ కూడా అంటే మీరు ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ మీ హైయర్ అఫీషియల్స్ మీ బాస్ మిమ్మల్ని పిలిచి అలా ఎందుకు చేశావు ఇలా ఎందుకు చేయలేదని చెప్పేసి రకరకాలుగా క్వశ్చన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో ఆవేశం పనికిరాదు. ఆలోచనతోటి సంయమనంతోటి ఓర్పు సహనంతో కనుక ధనుర్రాశి వారు ఉన్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఈ రాశికి దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఈ వారంలో ఈ రాశి వారికి సూచిస్తుంది. అలానే 9వ స్థానంలో రవి బుధగ్రహాల యొక్క కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత విదేశీ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కానీ ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ అనుకూలత కలుగుతుంది. విదేశాలలో మాస్టర్స్ చేయాలనుకునేటటువంటి వారికి హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నించేటటువంటి వారు ఈ వారంలో ప్రయత్నిస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మరి 28వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఏ విధంగా ఉంది అని కనుక పరిశీలించినట్లయితే 28వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 10:30 వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మాట్లాడేటటువంటి మాట బహు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మాట్లాడేటటువంటి మాటకు ఎదుటివారు ఆకర్షితులవుతారు. అంటే ఎలాంటి కఠినమైనటువంటి కార్యాలైనా సరే అత్యంత సున్నితంగా విడమరిచి చెప్పగలిగి ఎదుటివారిని ఆకట్టుకుంటారు. తద్వారా ప్రజాదరణ పెరుగుతుంది. మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటారు.
కీర్తి ప్రతిష్టలు కూడా ధనుర్ రాశి వారికి పెరుగుతాయి. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 9:36 వరకు తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. అష్టమాధిపతి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే సోదర మూలక విభేదాలు కలగకుండా చూసుకోవాలి. చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. మాట్లాడేటటువంటి మాటలో సంపూర్ణంగా స్పష్టంగా మాట్లాడాలి. అస్పష్టమైనటువంటి మాటలు మాట్లాడటం వలన బంధాలు అనేటటువంటివి బలహీనపడతాయి అని చెప్పవచ్చు. 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి వరకు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక్కడ శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దుర్గాదేవి ధ్యానం కానీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర పారాయణం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే మకర రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ఉన్నాడు. కానీ 2వ స్థానం మీదనే రవిగ్రహం యొక్క వీక్షణం కూడా ఉంది. కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వివాదాలకు మీరు తావు ఇవ్వకూడదు. అనుభవంతో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా కనుక చెప్పాలంటే వ్యాపార యోగం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. చేసేటటువంటి ప్రయత్నాలని చక్కగా ఫలిస్తాయి. అద్భుతమైనటువంటి తెలివితేటలు కూడా ఉన్నాయి. అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత బాగా ఎక్కువగా ఆలోచించి తీసుకోకూడనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డెసిషన్స్ అనేటటువంటివి మకర రాశి వారు తీసుకునే అవకాశం ఉంది. ఈ వారంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా ఇంకా స్వల్పమైనటువంటి ఇబ్బందులు మకర రాశి వారిని వేధిస్తున్నాయి అని చెప్పవచ్చు. మరి 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంటే 28వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహాలకు సంబంధించి అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు. 30వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ ఉదయం 9:36 వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం సూచిస్తుంది. ఊహించినటువంటి విధంగా ధనలబ్ధి చేకూరుతుంది. విలువైనటువంటి వస్తువులను సేకరించడానికి విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. 1వ తేదీ ఉదయం 9:36 నుంచి 3వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మధురానుభూతుల్ని జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి విధంగా ఉంటుంది. ధైర్యంతో సాహసంతో తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి, లాభిస్తాయి అని చెప్పవచ్చు. ఈ వారంలో మకర రాశిలో నిర్మించినటువంటి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కుంభరాశికి రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. అయితే సప్తమంలో రవి యొక్క సంచారం కూడా ఉంది. రవి ఎప్పుడైతే శని చూస్తూ ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే కుంభరాశి వారికి కూడా పితృదోషం అనేది కలుగుతుంది. ఉద్యోగపరంగా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు వస్తూ అంటే వింటూ ఉంటారు. అంటే రకరకాలైనటువంటి ఊహించినటువంటి నిర్ణయాలు, ఊహించినటువంటి వార్తలు మీరు వింటూ ఉంటారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు కుంభరాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఆచితూచి మాట్లాడటం అనేటటువంటిది చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే 28వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 10:18 వరకు కూడా కుంభరాశి వారికి పూర్తిగా ప్రతికూలమైనటువంటి రోజులు. ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడో ఏదో వార్తను విని ఆ వార్తను మీకు అప్లై చేసుకుని నాకు కూడా ఇలానే జరుగుతుందేమో అనేటటువంటి భావనతోటి ఇంటర్నల్గా కొంచెం ఆరోగ్యాన్ని భంగం కలిగించుకుంటూ ఉంటారు. అంతర్గతంగా మనశ్శాంతికి భంగం వాటిల్లేటటువంటి సన్నివేశాలు, సందర్భాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారు సమస్య దగ్గరికి వచ్చేంత వరకు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా 28, 29, 30 రోజులలో మీ మనస్సులో ఉండేటటువంటి భావాన్ని ఎవరితో కూడా చెప్పకండి. అంటే కుటుంబ సభ్యులతోటైతే చెప్పుకోవచ్చు, అన్యులతోటి అంటే బయట వ్యక్తులతోటి ఎంత
క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా వారితో మీ అంతర్గతమైనటువంటి విషయాలను చర్చకు రానివ్వకుండా ఉండటం చాలా మంచిది. ఇక 30వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ వరకు ఉండేటటువంటి అన్ని రోజులు కూడా 30వ తేదీ నుంచి 1వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తుంది, ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది, మాట్లాడేటటువంటి మాటకు విలువ పెరుగుతుంది. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనయోగం సూచిస్తున్నది. అంటే ఎంత ఇప్పటి వరకు ఎంత గొప్ప పనైతే మీరు చేస్తూ ఉన్నారో ఆ చేసినటువంటి పనికి తగినటువంటి ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో 1, 2, 3వ తేదీలలో మీ యొక్క ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం వలన సత్ఫలితాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ముఖ్యంగా మీనరాశికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు లేవు. ఇప్పటి వరకు మీనరాశి వారు అనేక రకాలుగా అంటే ఉద్యోగపరంగా కానీ లేదా వివాహపరంగా కానీ కుటుంబపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ గత వారంలో ఒక కొన్ని రోజుల నుంచి రకరకాల సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగం అనేటటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా 28వ తేదీ సోమవారం నుంచి 3వ తేదీ ఆదివారం వరకు ఉండేటటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రోజుల్లో మీకు 28, 29, 30 అంటే సోమవారము, మంగళవారము, బుధవారం ఈ రోజుల్లో చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైనటువంటి లాభం కలుగుతుంది. 28, 29వ తేదీలలో సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బ్రహ్మాండంగా లాభిస్తాయి. అలానే బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం యోగం కూడా సూచిస్తుంది. కారణం ఏంటంటే పంచమస్థానంలో శుక్రుడు సంచరించేటప్పుడు నూతన ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ బంగారు భవిష్యత్తుకు పునాదులుగా కూడా మారతాయి అని చెప్పవచ్చు. ఇక 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 9:30 గంటల వరకు ఉండే సమయం అంతా కూడా మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. సంతానపరమైనటువంటి విషయాలు అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటూ ఉంటారు, వాళ్ళు మరొకటి చెప్తూ ఉంటారు. మీ ఇద్దరికి మధ్య అంటే తండ్రి కొడుకులకి మధ్య లేదా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో వారితో మనసు విప్పి మాట్లాడటం, వారికి ఏం కావాలో తెలుసుకోవటం, దాని తగిన విధంగా చేయడం అనేటటువంటి చాలా మంచిది. అలానే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి వరకు కూడా మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది గోచరిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు ఊహించినటువంటి ఆనందాన్ని మీరు పొందుతూ ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుతూ ఉంటాయి. ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతూ ఉంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారు దయాగుణంతో ఉండటం అనేటటువంటి చాలా మంచిది. ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా కనుక తీసుకుంటే మీనరాశిలో జన్మించినటువంటి వారు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వలన లేదా షిరిడి సాయిబాబా ఆరాధన చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.